ఈరోజు నర్సంపేట రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారు ఎందినటువంటి అసోసియేషన్ ఖాళీ స్థలంలో హరితారం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో డిఎస్ఓ మేడం గారు రూరల్ జిల్లా నుంచి, అదే రైస్ మిల్లర్ అసోసియేషన్ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకత్వం మొత్తం కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. హరితారం నాకు వ్యక్తిగతంగా ఇష్టమైనటువంటి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ఆకాంక్షల మేరకు బంగారు తెలంగాణ నిర్మితం కావాలంటే ఆకుపచ్చ తెలంగాణ కావాలి. ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణం కావాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా మూడు మొక్కలకు పైబడి మొక్కలు నాటడానికే పరిమితం కాకుండా వాటిని సంరక్షించుకొని రాబోయేటువంటి వారసత్వానికి కానుకగా ఇస్తేనే తెలంగాణ సమాజం పొల్యూషన్ లేనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి సమాజంగా నిర్మితమైన అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమాల్లో ఉన్నటువంటి అనుభవంతో హరితారాన్ని కూడా ఒక ప్రత్యేక ఉద్యమంగా చేపట్టే సంకల్పంతో గత మూడు విడతలుగా చేసినాం. ఇది నాలుగో విడత కార్యక్రమం బ్రహ్మాండంగా తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్నది. ఇందులో సివిల్ సప్లైస్ శాఖ నుంచి ప్రత్యేకంగా వారికి ఇచ్చినటువంటి టార్గెట్ మేరకు డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. తప్పకుండా శుభప్రదం అవుతుంది. వారికి ఇచ్చే టార్గెట్ ఇప్పటికే దాటిపోవడం జరిగింది. సివిల్ సప్లైస్కి కేటాయించినటువంటి టార్గెట్ మించి పనిచేసినటువంటి అధికారులు కానీ, రైస్ మిల్ అసోసియేషన్ కానీ, రైస్ మిల్లో పనిచేసేటువంటి ఇతర సిబ్బంది కానీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వరంగల్ జిల్లా, వరంగల్ రూరల్ జిల్లా తరఫున మాకు పౌర సరఫరా కేటాయించిన టార్గెట్ని మేము రీచ్ కాబోతున్నాం ఈరోజు. ఈరోజు పూర్తిగా మాకు ఇచ్చిన టార్గెట్ అంతా కంప్లీట్ అవుతుంది. మా గౌరవ చైర్మన్ గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ముగింపు కార్యక్రమం లాంటి కార్యక్రమం చేసుకుంటున్నాం. కాకపోతే ఇంకా కూడా మేము ఇంకా నెల రోజులు టైం ఉంది కాబట్టి మా తరఫున మేము ఇంకా ఎక్కువ కూడా చెట్లు నాటడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంకల్పించినటువంటి ఈ హరితహారం కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాము. అందరి మాకున్న స్టేక్ హోల్డర్స్ అందరినీ, ఎల్పీజీ రైస్ మిల్లర్స్ అందరికీ కూడా మేము మోటివేట్ చేసి వాళ్ళ ద్వారా మొక్కలు నాటించి పంపిణీ కూడా చేయించి మేము ఆ రకంగా మా టార్గెట్లని టార్గెట్కి మించి కూడా మేము మొక్కలు నాటించే ప్రయత్నం చేసినాం. ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మా శాఖ పెద్దలు చైర్మన్ గారికి అందరికీ కూడా మా నమస్కారం.